చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి, ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి. నమ్ముకున్న వారికి ఆయన గొప్ప దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టినమ్మా, నమ్ముకుంటే మన పాపాలు క్షమించబడుతుంది, మరణించిన తర్వాత మన ఆత్మకు రక్షణ కలుగుతుంది. ఈ లోకంలో చనిపోతే శరీరం అనేది మట్టిలో కలిసిపోతుంది, కానీ మనలో ఆత్మ ఉంది. ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి. ఎందలు ఎంతున్నా దూరాన ఊరున్నా, సువార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా, ఎండలు ఎంతున్నా దూరాన ఊరున్నా, సువార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా, ఏమున్నా లేకున్నా ఎవరు నన్ను ప్రోత్సహించకపోయినా, నా ప్రాణమున్నంత వరకు ప్రకటిస్తాను, ఆత్మల రక్షణ నా లక్ష్యంగా సువార్త ప్రకటిస్తాను, క్రీస్తు ప్రేమ చూపిస్తాను. సువార్త సిలువ సువార్త ప్రకటింప నేను రుణస్థుడను, సువార్త సిలువ సువార్త ప్రకటింప మేము రుణస్థులను. మన పాపం వల్ల వచ్చే నరక శిక్షణ మన కొరకు మరణించినాడు అన్నమాట. నేను చనిపోవాలి దేవుని చెప్పాడు, దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మన శాంతి సమాధానం కలిగిన దేవుడు అమ్మ. కాబట్టి యాత్రికుడనై నేను సువార్త పయనంలో, బ్రతికినంత కాలం యేసు రక్షణ చాటెదా, యాత్రికుడనై నేను సువార్త పయనంలో, బ్రతికినంత కాలం యేసు రక్షణ చాటెదా, సువార్త అందని ఒక్క గ్రామమైన అసలే లేకుండా, నశించు ఆత్మలకై ప్రార్థిస్తాను, నరక శాపము నుండి విడుదలకై సువార్త ప్రకటిస్తాను, సిలువ ప్రేమ వివరిస్తాను. సువార్త సిలువ సువార్త ప్రకటింప నేను రుణస్థుడను, సువార్త సిలువ సువార్త ప్రకటింప మేము రుణస్థులము. ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి, ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి.
ప్రతి సంవత్సరం కప్పి చెప్తాను అనమాట. దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు ఏం చెప్తానంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడిన అన్నాడు. కాబట్టి దేవుడు మాకు ఇచ్చిన భారము బాధ్యత ఏంటంటే, నశించుతున్న వారికి, దేవుని గురించి ఎరగని వారికి మనం దేవుని గురించి సువార్త చెప్పాలన్నమాట. చీకటిలో ఉన్నవారు వెలుగులో నడవాలి, పాపంలో ఉన్నవారు నీతి మార్గం నడిచి మంచి మార్గంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కూడా కదా, మరి ఏం మతాలని వాళ్ళకి కొంతమంది వేరే కాదు విషయం ఏంటి, దేవుడు ఈశ్వర అంటే ప్రార్థన అంటే ప్రార్థనలు వేరే ఉంటాయి దీంట్లో కూడా ప్రకటింప మేము రుణస్థులము, ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి, ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి ఎంతో లాభము. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి ఎంతో లాభము. సువార్త సిలువ సువార్త ప్రకటింప నేను రుణస్థుడను, సువార్త సిలువ సువార్త ప్రకటింప మేము రుణస్థులము. ఈ సాయంకాల సమయంలో కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటలు వినాలని మీకు మనవి చేస్తున్నాము. మీరందరికీ సువార్త ప్రకటించడానికి వచ్చామండి. సువార్త అంటే ఏమిటి అంటే మంచి వార్త. ప్రతిరోజు కూడా మీరు ఎన్నో వార్తలు ఉంటాయి, అందులో కొన్ని దుర్వార్తలు ఉంటాయి, కొన్ని చెడు వార్తలు ఉంటాయి, కొన్ని మరణకరమైనటువంటి వార్తలు ఉంటాయి. మేము ప్రకటించే వార్త ఏమిటి అంటే ఇది మంచి వార్త. ఏమిటి ఆ మంచి వార్త అంటే, దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే, ఇదిగో ప్రజలందరికీ కలిగే దేవుడు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ సువార్త అనేది ఎవరికి సంతోషకరమైన వార్త అంటే, ఏదో ఒక కులానికో ఒక మతానికో సంబంధించినది కాదండి. ఇది ప్రజలందరికీ కలుగుతూ మహా సంతోషకరమైనటువంటి వార్త అండి. ఏమిటి ప్రజలందరికీ కలుగుతూ మహా సంతోషకరమైన వార్త ఏమిటంటే, దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి పేరునకు అర్థం ఏమిటంటే ఆయన రక్షకుడు. ప్రతి ఒక్కరిలో వారికి పేరులో అర్థం ఉంటుంది. అయితే యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి పేరులో ఉన్న అర్థం ఏమిటంటే ఆయన రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడంటే పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. ఈరోజున ప్రతి మనిషి కూడా తమ నోటి ద్వారా, చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, ప్రవర్తన ద్వారా, తలంపుల ద్వారా ప్రతి మనిషి కూడా పాపం చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి గొప్ప మహిమను పొందలేకపోతున్నారని. ఈ లోకంలో చాలా చాలా రకరకాల భేదాలు ఉండొచ్చు, కానీ పాపం విషయంలోనైతే అందరూ కూడా త్రోవ తప్పిపోతున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. ఈ రోజున చదువుకున్న వారని, చదువులేని వారని, డబ్బున్న వారని, డబ్బు లేని వారని, నల్లవారని, తెల్లవారని, ఈరోజున చాలా రకరకాల భేదాలు ఉంటాయి, కానీ పాపం విషయంలోనైతే అందరూ కూడా త్రోవ తప్పిపోతున్నారండి. నాలో ఏ పాపం లేదు అని చెప్పినటువంటి మనిషి ఈ భూమి మీద ఎవరు కూడా లేరండి. ప్రతి ఒక్కరు కూడా
ఏదొక శరీర కోరికల వలన ప్రతి మనిషి కూడా పాపంలో జీవిస్తున్నాడు, పాపంలో పడిపోతున్నాడు అండి. కానీ ఆ పాపంలో పడిపోతున్నటువంటి మనల్లో, పాపంలో జీవిస్తున్నటువంటి మనల్లో, చెడిపోయినటువంటి పాడైపోయినటువంటి మనల్లో రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడండి. ఎందుకంటే పాపం వలన వచ్చే జీతము మరణము అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. మనం ఈ భూమి మీద చేసినటువంటి పాపం వలన మనిషికి ఏం కలుగుతుందంటే మరణము అనేది, నిత్య నరకం అనేది కలుగుతుందండి. మన ఉదయం నుంచి సాయంకాలం వరకు పొలంలో పని చేసుకుంటున్నప్పుడు సాయంకాలం అయ్యేసరికి మనకు ఒక కూలి అనేది వస్తుందండి. ఆ మనం పగలంతా కష్టపడిన దానికి, మనం పగలంతా పని చేసినందుకు కూలి ఏ విధంగా వస్తుందో అదే రీతిగా మనం బ్రతికినంత కాలం, ఈ భూమి మీద జీవించినంత కాలం మనం చేసిన పాపములను బట్టి కూడా మనకు జీతము అనేది అది నిత్య నరకంగా వస్తుందండి. అక్కడ మరణించిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి పరలోకం అనేది ఉంది, రెండవది నరకము అనేది ఉందండి. ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు స్వర్గం అనేది ఉంది, నరకము అనేది ఉందండి. కాబట్టి ఆ నరకంలో ఏముంటుందంటే దేవుని యొక్క వాక్యం చదవిస్తుంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములు నరకంలో ఎంతో వేదన పడాలి, ఎంతో శిక్ష అనుభవించాలి. ఒక చుక్క నీటి కొరకు ఎంతో దాహంతో ఒక వ్యక్తి ఆ నరకంలో ఎంతో యాతన పడుచు ఉన్నాడండి. ఆ భయంకరమైనటువంటి ఆ నరకం నుంచి, ఆ భయంకరమైనటువంటి శిక్ష నుండి, మన పాపముల నుండి రక్షించడానికి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి నీ కోసం నా కోసం మనందరం ఈ భూమిలో చేసినటువంటి పాపముల నుండి విడిపించడానికి, ఆ పాపం వలన వచ్చే నిత్య నరకం నుంచి ఆయన తప్పించడానికి, మనకి శాంతి సమాధానం కలిగించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన మన కొరకు మరణించి, ఆయన మన కొరకు, మనం చేసిన పాపముల కొరకు, మనం చేసిన దోషముల కొరకు, ఆయన మన కొరకు ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టాడండి. దేవుడు నీ కులాన్ని మార్చుకోమని, నీ మతాన్ని మార్చుకోమని దేవుడు అడగడం లేదు.